నమస్కారం డాక్టర్ గారు. నమస్కారం అండి. మరి డాక్టర్ గారు, ఈ మధ్యకాలంలో మన ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళు కూడా షాంపూలకు షిఫ్ట్ అయిపోయారు. అవును. అంటే ఒకప్పుడు కుంకుడుగాయలు వాడిన జుట్టుకి ఇప్పుడు షాంపూ అనేది పెడుతున్నారు. మరి ఈ సమయంలో అంటే ఇంత టెక్నాలజీ పెరిగిపోయిన తర్వాత షాంపూలు అన్నవి చాలా సులువుగా వదిలేస్తాయి జుట్టుని, అలాగే చాలా జుట్టు పట్టిన జుట్టు కానీ అంత సులువుగా ఉంటుంది. ఆ సులువు అన్నది కుంకుడుగాయల్లో ఉండదు కాబట్టి ఈ షిఫ్ట్ జరిగింది కదా. మీరు మళ్ళీ కుంకుడుగాయల గురించి ఎందుకు మాట్లాడుతున్నారు? మరి ఇప్పుడు అందరూ కూడా బ్యాక్ టు నేచర్ అని అన్ని పూర్వం రోజుల్లోవి ఏమేమి వాడేవరా అవన్నీ తెలుసుకుంటున్నారు, అవే వాడుతున్నారు. ఇది ప్రస్తుతం షాంపూల కాలం కాదండి, కుంకుడుగాయలు శీకాకాయల కాలమే రాబోతున్నది. ఓకే. అందుకని ఇప్పుడు చూడండి, అందరు మట్టి పాత్రలని, ఆర్గానిక్ ఫుడ్ అని, ఆవు పాలని, కాస్త అన్ని చూడండి, ప్రతిదీ పూర్వం రోజుల్లాగా ఆర్గానిక్ వైపు వెళ్తున్నారు. డ్రస్సులు కానీ అన్ని ఏర్పాట్లు, పందిరి మంచాలు అన్ని బ్యాక్ వైపు వెళుతున్నారు. అందుకని అలాంటి వాటిలో తల స్నానానికి మాత్రం కుంకుడుగాయలు శీకాకాయ చాలా మంచిది. మరి దాని వెనక అనేక సైంటిఫిక్ ఫలితాలు ఉన్నాయి కాబట్టి నేను అందరూ మారి వాడుకుంటే మంచిది చెప్పబోతున్నాను. ఓకే. కష్టం అనుకుంటున్నారు కానీ కష్టం కాకుండా సులభంగా వాడుకునే టెక్నిక్ కూడా చెప్తాను. మరి ఆ టెక్నిక్స్ గురించి తెలుసుకునే ముందు అసలు ఈ శీకాకాయ మరియు కుంకుడుగాయల్లో అసలు ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయి, మన ఆరోగ్యానికి ఎలా ఉపయోగపడతాయి కూడా చెప్తారా? కుంకుడుగాయలు శీకాకాయలోనమ్మ వెంట్రుకలున్న మురికిని, మాడు భాగం మీద పేరుకున్న బ్యాక్టీరియా ఫంగస్ క్రిములను చంపేయటానికి కావలసిన ట్రైటర్పినాయిడ్స్, శాపోనిన్స్ ఇట్లాంటి ఎక్కువ మొత్తంలో ఉండటం వల్ల చాలా చాలా బాగా తలకి జుట్టుకి మేలు చేస్తాయి అని చెప్పొచ్చమ్మా. మురికి వదిలితే గానీ నురుగు రావు. అదే షాంపూ అనుకోండి, మురికి వదలపోయినా రుద్దుతుంటే నురుగు వచ్చేస్తుంది. మన బాధ ఏంటంటే నురుగు వస్తే మురికిపోయింది అనుకుంటాం, అది తప్పు. మురికి పోతే గానీ నురుగు రాకూడదు. ఈ కెమికల్స్తో చేసిన షాంపూల వల్ల ఫోమింగ్ ఏజెంట్స్ అని ఎక్కువ కలిపినప్పుడు మురికి పోకుండానే నురుగు వచ్చేస్తుంది. బట్టలు సబ్బెట్టు ఉతుకుతామండి, మురికి పోతే గానీ నురుగు రావాలి, కానీ మురికి పోకుండా కూడా నురుగు వచ్చేస్తుంది. అందుకని మనం మురికి పోయింది అనుకుంటాం, రుద్దుకోవడం వదిలేస్తాం. అదే కుంకుడుగాయలతో కనుక చేస్తే పూర్తిగా శుభ్రం అవుతాయి. ఇక అందులో ఉండే మెడిసినల్ ప్రాపర్టీస్ విషయానికి వస్తే, ఇప్పుడు ఈ కెమికల్స్ యాంటీ ఫంగల్, యాంటీ బ్యాక్టీరియల్ అన్నాం కదమ్మా, అంటే శుభ్రంగా తలలో పేరుకున్న క్రిములన్నింటినీ చంపేయటమే కాకుండా జుట్టు కుదుళ్ళలో ఉండే మెలనోసైట్స్ని యాక్టివేట్ చేసి నలుపు వర్ణాన్ని ఉత్పత్తి చేసి యాక్టివేట్ చేసే కెమికల్ కాంపౌండ్స్ కొన్ని ఉన్నాయి. మళ్ళీ జుట్టు ఊడకుండా రక్షించడానికి, మాడు భాగం మీద ఉండే చర్మానికి కూడా డ్రైనెస్ రాకుండా ఉండేటట్టు చేయడానికి కూడా కుంకుడుగాయ బాగా ఉపయోగపడుతుంది. అదే కెమికల్ షాంపూలు అట్లా ఉండదు, స్కిన్ డ్రై అవ్వటం, జుట్టు విరిగిపోవటం, జుట్టు ఎరిపెక్కటం ఇవన్నీ జరుగుతుంటాయి. కుంకుడుగాయకి శీకాకాయకి ఆ గుణం లేదు. కాబట్టి న్యాచురల్గా క్లీన్ చేసుకునేంత చక్కటి సదుపాయాన్ని ప్రకృతి ఇచ్చినప్పుడు తప్పనప్పుడు వాడుకోవచ్చు, కానీ ఎమర్జెన్సీలు ఎప్పుడన్నా ప్రయత్నించండి షాంపూలు. కానీ రోజు కుంకుడుగాయ శీకాకాయ అయితే చాలా చాలా మంచిది ఒంటికి జుట్టుకి. అలాగే ఒంటి మీద కూడా మనకి చాలా చోట్ల కొన్ని దురదలు కూడా ఉంటుంటాయి. అప్పుడు తల స్నానం చేసినప్పుడు ఆ భాగాల్లో కనుక కుంకుడుగాయ నురుగు పెట్టి కనుక రుద్దితే శుభ్రంగా ఆ భాగాలు ఇన్ఫెక్షన్స్ అయిపోతాయి, దురదలు పోతాయి. అందుకని అంత బెస్ట్గా మురికిని పోగొట్టడానికి, క్రిములు చంపడానికి ఈ రెండు ఉపయోగపడతాయి. పైగా ఎంత చక్కగా నురుగు వస్తాయి. మా డాక్టర్ గారు, అమ్మా కుంకుడుగాయలతో తలస్నానం చేయడం అంటే అదొక పెద్ద ప్రాసెస్. ముందు రోజు నైట్ నానబెట్టుకోవడం, లేదంటే ఉదయాన్నే తెల్లవారుజామున లేచి నానబెట్టుకోవాలి. నానబెట్టుకున్న తర్వాత పిప్పి తీసిన తర్వాత ఆ పిప్పి వెళ్ళడానికి ఇప్పుడు డ్రైన్స్ అనేవి అలా కన్స్ట్రక్ట్ చేయట్లేదు. దీంతో పాటుగానే ఈ పిప్పు వచ్చిన తర్వాత దాన్ని తలకు పెట్టుకున్న తర్వాత జుట్టు అనేది రఫ్ గా అయిపోతుందను, కళ్ళలో పడుతుందను, ఇలా రకరకాల ప్రాబ్లమ్స్ అనేవి కుంకుడుగాయలతో ఉన్నాయి. అందుకే వాడడం మానేసారు చాలా మంది. మరి మీరు వాడుకునే టెక్నిక్ మంచిగా చెప్తా అన్నారు కాబట్టి ఆ టెక్నిక్ ఒకసారి చెప్తారా? కుంకుడుగాయలు ఎండబెట్టుకుని బండబెట్టి కొట్టి ముందు గింజను వేరు చేయాలి, తొక్కలు వేరు చేయాలి. ఆ గింజలు నల్లడి గింజలను కూడా కొట్టి లోపల పప్పు తీసుకోవాలి, ఆ నల్లపేడు పారేయాలి. కుంకుడుగాయ గింజలో ఉండే పప్పు, కుంకుడుగాయ తొక్కల్ని మెత్తగా పౌడర్ చేసుకోండి మిక్సీలో. ఆ కుంకుడుగాయ పౌడర్ అట్టి పెట్టుకోండి. పొయ్యి మీద ఒక బౌల్లో నీళ్లు పెట్టేసి బాగా మరగనేయండి. ఆ మరిగిన నీళ్లు పొయ్యి మీద తీసేసి అందులో కుంకుడుగాయ పొడి 2-3 స్పూన్లు 4 స్పూన్లు వేసుకోండి. చేయి పెట్టి కొంచెం గోరెచ్చగా వస్తుంది, 5 నిమిషాలు 2 నిమిషాలు ఇట్లా అనండి, మంచిగా నురుగు వచ్చేస్తుంది. ఆ కుంకుడుగాయ రసం షాంపూ నీళ్ళు అనుకోండి, దీన్ని పెట్టి తల స్నానం కనుక మనం చేసుకున్నా, పిల్లలకి చేయించిన జుట్టుకి తుక్కు పట్టుకోవడం అనేది ఏమీ లేదు. మెత్తట పొడి కదా మనం చేసింది. ఇంకా కావాలంటే జల్లించుకోవచ్చు అమ్మ, మళ్ళీ పైదాన్ని ఎండబెట్టి మళ్ళీ మిక్స్ చేసుకోవచ్చు. ఇంకా ఫైన్ పౌడర్ ఫైన్ వస్తుంది, అసలు మొత్తం వెళ్ళిపోతుంది తప్ప ఎక్కడ ప్లేట్లో కూడా పట్టుకోదు. ఇక్కడ ఇలా చేయగలిగితే కుంకుడుగాయ సులభంగా ఉంటుంది. ఈ కుంకుడుగాయ రసంతో కూడా గజ్జల భాగం, పెరుదులు, చంకలు, కాస్త దురదలుండే ప్రదేశాల్లో ఆ రసం పెట్టి కనుక రోజు రుద్దుకుంటున్నా అసలు దురదలు ఎంత బాగా తగ్గుతాయో. అంటే ఈ లాభాలన్నీ జుట్టుకు వస్తాయి, నష్టం ఒక్కటి కూడా ఉండదు.
ఖర్చు తక్కువలో ది బెస్ట్. ఇది మంచి పద్ధతి. కుంకుడుకాయ పొడి. మరి శీకాకాయలు ఎలా ఉపయోగించుకుంటే బాగుంటుంది అంటున్నారు డాక్టర్ గారు? ఈ శీకాకాయ పౌడర్ చేసుకోవడం మంచిది. దీన్ని ఒళ్ళు రుద్దుకోవడానికి వాడుకుంటే చాలా మంచిది. స్నానానికి సబ్బు బదులు శీకాకాయ పొడితో స్నానం చేస్తే ఏ సున్నిపిండి సబ్బు అవసరం లేదు, చాలా బాగా శుద్ధి అవుతుంది. సేమ్ కెమికల్ కాంపౌండ్స్ ఉన్నాయి. అది ఇది రెండు శుభ్రం చేయడానికి. ఓకే, అంటే శీకాకాయ పొడి కూడా ఈజీగా చేసేసుకోవచ్చు. అలా పెట్టుకుంటే ఒళ్ళు తోముకోవడానికి చాలా చాలా బాగా ఇది ఉపయోగపడుతుంది అన్నమాట. ఇది బాడీకి, అది నెత్తికి, రెండుటి కాంబినేషన్ వాడుకోవచ్చు. లేదండి రెండు కలిపి నెత్తికి వాడుకునేవారు కదా పూర్వం రోజులు అంటారు, దానికి కూడా సొల్యూషన్ ఉంది. ఇట్లాంటి శ్రమ లేదనుకున్నప్పుడు కుంకుడుకాయని వేడి నీళ్ళు వేసి కొద్దిగా మరిగిచ్చేసి మరిగి ఆ గొజ్జు తీసుకుంటాం. ఆ గొజ్జులో శీకాకాయ పొడి కలిపేస్తే కుంకుడుకాయ క్లీనింగ్కి శీకాకాయ కండిషనర్ గాను 2-in-1 లాగా అయిపోతుంది. రెండు కలిపేసేస్తే చక్కగా ఉపయోగించుకోవచ్చు అమ్మ, అసలు నష్టం ఎప్పుడు రాదు. చుట్టూ విరగటాలు ఇట్లాంటివి ఉండవండి. అసలు కుదుళ్ళకి ఎంత మంచిదో. డాక్టర్ గారు, ఈ మధ్య కాలంలో ఇలా బ్యాక్ టు నేచర్ అని చెప్పి అలా అందరూ వెళ్తున్నారని చెప్పి కన్స్యూమర్స్ కోసము శీకాకాయ లేదంటే కుంకుడుకాయలు వేసిన షాంపూలను అమ్ముతున్నారు, అవి వాడుకుంటే సరిపోతుందేమో కదా? ఇది ఎలా ఉందంటే మ్యాంగో కూల్ డ్రింక్ అని అమ్ముతున్నారమ్మ. ఆ కూల్ డ్రింక్ లో మ్యాంగో ఎంత ఉంటుందో ఈ షాంపూల్లో కూడా కుంకుడుకాయ అంతే ఉంటుంది. అంతే ఉంటుంది. ఏదో వాసన వస్తుంది తప్ప ఏమీ లాభం ఉండదు. ఓకే, అందుకని షాంపూలు అంటే అన్ని కెమికల్సే. మరి అందుకని అలాంటివేవి మనం వెళ్ళకుండా ఉంటాం మంచిది. న్యాచురల్ అంటే న్యాచురల్, ఇట్లా వాడుకుంటే బెస్ట్. ఓకే, విన్నారు కదండి, మరి డాక్టర్ గారు చెప్పినట్టుగా హెయిర్ ఫాల్ తగ్గాలన్నా, జుట్టుకు సంబంధించి ఏ సమస్యలు తగ్గాలన్నా, లేదంటే స్కిన్ ర్యాషెస్ తగ్గాలన్నా కూడా కుంకుడుకాయ రసం లేదంటే శీకాకాయ రసాన్ని ఉపయోగించుకుంటే బాగుంటుంది.